శ్రీ విష్ణు రూపాయ శివాయ కొన్ని క్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనం అక్కడ పాటించవలసినవి కొన్ని నియమాలు ఉంటాయి అవి మాత్రం తూచా తప్పకుండా పాటించాలి లేకపోతే ఆ క్షేత్ర శక్తి ఉంటుంది అది ఊరుకోదు చూడండి ఇక్కడ రాగుం అనే ఐడి నుంచి ఎవరో ఒక సోదరులు ఒక ఆయన ఒక మెసేజ్ రాస్తున్నారు మనం తిరుమల వెళ్ళినప్పుడు తప్పులు చేయకండి అని ఒక వీడియో పెట్టాం కదా అక్కడ రాస్తున్నారు ఏమిటంటే వీళ్ళు తిరుమల వెళ్ళారట వెళ్తే క్యూ లో నిలుచున్నారు వీళ్ళు ముగ్గురు స్నేహితులట మొత్తం ఆ క్యూ లోకి ఒక అమ్మాయి వచ్చిందట ఆ అమ్మాయి వీళ్లల్లో ఉన్న ఒక అతనితో చనువుగా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది దాంతో ఆయన కూడా చనువుగా మూవ్ అయ్యట అంటే దేవాది దేవుణ్ణి చూడడానికి వచ్చిన క్యూ లైన్లో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారండి మేము చెప్పాము చెప్పినా సరే అతను మాట వినలేదు ఆ అమ్మాయి కూడా మూవ్ అవుతోందని చెప్పి అతను కూడా మొదలయ్యట చూడండి దరిద్ర పనిని చేసి బయటకు వచ్చాట వచ్చాక ముగ్గురు బ్యాగులు ఒక చోట పెట్టి వాటిలో డబ్బులు అవన్నీ పెట్టి మొబైల్స్ అవన్నీ విశ్రాంతి తీసుకుంటున్నారట విచిత్రం ఏమిటంటే మూడు బ్యాగుల్లో వీళ్ళిద్దరివి క్షేమంగా ఉన్నాయట ఎవరైతే ఆ అమ్మాయితో అలా అసభ్యంగా ప్రవర్తించాడో అతని బ్యాగ్ బట్టలు సెల్ ఫోను లడ్లు డబ్బులు అన్నీ పోయేట మొత్తం మూడు ఒకే చోట పెడితే ఇద్దరివి క్షేమంగా ఉన్నాయట వీళ్ళ వాటిలో కూడా మొబైల్లో డబ్బులు అన్ని పెట్టేస్తా ఆయన మాత్రం ఎగిరిపోయేట దాంతో అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి అప్పుడు దారిలోకి వచ్చేట అయినా దొరకలేదనుకోండి అది వేరే విషయము ఈయన రాస్తున్నారు ఏమిటంటే ఎప్పుడు తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు పవిత్రమైన ప్రదేశం ఇలాంటి తప్పుడు పనులు చేయకండి మీ అందరికీ చెప్తున్నాను అని మన ఛానల్ సభ్యులకి చెప్తున్నారు ఇది వినగానే మనకు అనిపిస్తుంది ఏమిటండి దేవుడు అలా చేసేస్తే కక్ష తీర్చేసుకుంటాడా అని దేవుడికి కక్షలు కార్పణ్యాలు అవే ఉండవు వాటన్నిటికన్నా అతీతమైన ఆయన భగవంతుడు అలాగనే భగవంతుడు మనకి తల్లి తండ్రి లాంటి వాడు మనం ఏదన్నా తప్పు చేస్తాం అనుకోండి తల్లిదండ్రులు మన నరికి చంపారు కదా సంస్కరించడానికి ప్రయత్నిస్తారు భగవంతుడు కూడా ఎప్పుడూ అంతే అందుకే తన గుళ్ళో నగలు ఎత్తుకుపోయిన వాళ్ళనైనా తన గుడి పేరు చెప్పి మోసం చేసే వాళ్ళైనా నవ్వుతూ గమనిస్తూ ఉంటాడు పిల్లల్ని సంస్కరించుకున్నట్టు సంస్కరించుకుంటాడు కాకపోతే ప్రకృతి ఆ క్షేత్ర శక్తి ఉంటాయి అవి మాత్రం ఆ క్షేత్రంలో మనం అలాంటి తప్పు చేసాము అంటే వెంటనే కొడతాయి అంతే అది మాత్రం ఎప్పుడూ చేయకండి సత్యనారాయణ స్వామి కథల్లో చెప్పినా ఎక్కడ చెప్పినా ఇదే దాని ఉన్న అంతరాధం ఏదో సత్యనారాయణ వ్రతంలో ఫలానా చేస్తే వీళ్ళ పడవ మునిగిపోయింది ఫలానా చేస్తే వీళ్ళు జైల్లోకి వెళ్ళిపోయారు అంటే మనకి చదివి ఏమిటి దేవుడు ఇంత శాడిస్టిక్గా ఉన్నాడు అనిపిస్తుంది భగవంతుడు చేయడు అది ప్రకృతిలో సత్యం ధర్మం ఇలాంటి శక్తులు ఉంటాయి క్షేత్రాల్లో క్షేత్ర శక్తులు ఉంటాయి మనం వెళ్ళి వాటిలతో ఆడుకుందాం అనుకోండి దీపంలో వేలు పెడితే వేలు కాలుతుంది అదేమిటండి భగవంతుడు ఇంత అన్యాయం చేశాడు అంటే ప్రకృతిలో అగ్ని అనే దానికి ఉన్న ధర్మం అది అలాగనే ఇక్కడ ఇలాంటి పనులు చేయకుండా ఉండండి అందుకు ఇది చెప్పడం ఇది ఏమిటయ్యా ఈ లీల అంటూ ఇదెందుకు చెప్పారండి అంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఇది చెప్తుంది కదా అది అందరికీ అర్థం కావాలి అని చెప్పి వీడియో చేస్తున్నా ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ